Welcome to Current Affairs Program. I am Mahender Reddy, Director of Kanishka IAS. మనం ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ముందుగా గోల్కొండతోటి ప్రారంభిద్దాం. గోల్కొండ పట్టణం ఒకప్పుడు కుతుబ్ షాయిల యొక్క రాజధాని. దాని సమీపాననే వెలిసిన మరొక పట్టణమే హైదరాబాద్. ఈనాడు భారతదేశంలో ఒక ముఖ్యమైన పట్టణమే కాక ప్రపంచంలోనే ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందుతున్న ఈ పట్టణం గురించి, అదేవిధంగా గోల్కొండ చారిత్రక ప్రదేశం అనేది మనందరికీ తెలిసిందే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకాన్ ప్లేసెస్ గుర్తింపులో భాగంగా ఈరోజు ఆ గోల్కొండ పట్టణానికి, అంటే గోల్కొండ ప్రదేశానికి స్వచ్ఛ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. మొత్తం భారతదేశంలో 12 ప్రదేశాలు ఇటువంటివి, అజంతా ఎల్లోరా మొదలైనవి కలిపి ఇది ఒకటిగా వెలుగొందింది అనేది మాత్రం మనం చూసిన వార్త. తర్వాత మరొకటి కనుక మనం చూస్తే వీరగల్లు. వీరగల్లు అనేది ఏంటంటే ఈ యొక్క 12వ శతాబ్దానికి చెందిన ఒక చారిత్రకమైన శిల్పం. మనకు ఈ సిద్దిపేట జిల్లాలోని నంగనూరు అనే మండలం దేవుని నరబెట్ట అనే గ్రామం దగ్గర దీన్ని వెలికి తీయడం జరిగింది. సాధారణంగా ఆ రోజు వేటకు వెళ్ళడానికి కుక్కలతో పాటుగా కొంతమంది వీరులు సింహాలను పులులను కూడా వేటాడేవారు. అలాంటి వారికి గుర్తింపుగా నిర్మించబడ్డది లేదా ఏర్పాటు చేయబడ్డవే ఈ యొక్క వీరగల్లు శిల్పాలు అని మనం చెప్పుకోవచ్చు. మరొకటి అత్యధిక విద్యార్థులు అని రాశారు. ఈ యొక్క అత్యధిక విద్యార్థులు అన్న అంశం ఏంటంటే, ఈ అత్యధిక విద్యార్థులు అన్నది తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ మూడు జిల్లాలలోనే తెలంగాణలో ఉన్న మొత్తం విద్యార్థులలో దాదాపు 38% ఇక్కడే ఉన్నారని తెలుస్తుంది. మొత్తం తెలంగాణలో అన్ని మండలాలను కనుక చూస్తే అత్యధిక విద్యార్థులు ఉన్న మండలం బహదూర్పుర, రెండవ అత్యధిక విద్యార్థులు ఉన్న మండలంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ అన్నది మనం చూస్తున్నాం. తర్వాత ఐఎల్ఆర్, ఇంటర్లింకింగ్ రివర్స్, సో ఈ యొక్క నదుల అనుసంధానం పైన ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ నిన్న ఒక సమావేశమైంది. దీంట్లో శ్రీరామ్ వెదిరే గారు, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎస్కే హల్దార్, దాంతోపాటుగా ఈ యొక్క భోపాల్ సింగ్, ఎవరైనా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ గారు సమావేశమై ఈ యొక్క మహానది నుంచి నీరు ఎక్కడ బార్మూల్ ప్రాంతం నుంచి గోదావరిలోని ధవళేశ్వరం దగ్గర కలపాలి అని ఒకటి, రెండు ఇచ్చంపల్లి నుంచి ఎక్కడ ఈ యొక్క గోదావరికి సంబంధించిన నీళ్ళని నేరుగా కావేరి దాకా కలపాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ ఎత్తిపోతల పథకాలు మిగతా అన్నింటిని కూడా దీనికి అనుసంధానిస్తూ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. INCOS, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, వీరు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి ఈ యొక్క అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులలో ఉన్న సముద్రంలోని అడుగు ప్రాంతంలో పరిశోధన చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో ఇండోనేషియాలో సునామీ వంటిది రాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క స్లైడ్స్, అంటే సముద్రంలో ఉన్న కొండలు లేకపోతే ఈ యొక్క చర్య ప్రాంతాలన్నీ విరిగి పడడం వల్ల భూకంపం లాంటిది సంభవించింది. సో అలాగే ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన పరిశోధన చేయాలని వీళ్ళు ఇక్కడ నిర్ణయించింది ఒక వార్తగా మనం ఈరోజు చూస్తాం. ఫేస్బుక్, ఈ ఫేస్బుక్ అనేదాన్ని రెండు అంశాలతోటి మనం ఇక్కడ చర్చిద్దాం. ఒకటి, ఫేస్బుక్ వాళ్ళు $1 బిలియన్ అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించుకుంటున్నారు. దేనికోసం? వార్తా సేకరణ కోసము అన్నది. అదేవిధంగా ఆల్రెడీ దీనిపైన ఆస్ట్రేలియా ప్రింట్ మీడియా వాళ్ళు ఫేస్బుక్ కనుక తమ వార్తలను వాడుకోవాలి అనుకుంటే ఆ యొక్క వార్తలకు ఖచ్చితంగా చెల్లింపులు చేయాలన్నారు. దీంట్లో వాస్తవంగా చూస్తే ఏముందంటే ఒక $100 కనుక అడ్వర్టైజ్మెంట్కి వస్తుంటే అందులో 35 దాకా ఈ యొక్క గూగుల్కి వెళ్తున్నాయి, $53, మిగతా $28 ఫేస్బుక్ అయితే మిగతా ఇతర వాటికి వెళ్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రింట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే తప్ప లాభం లేదు అనుకునే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. రెండవది, భారతదేశంలో ఉన్న
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధినేతగా ఉంటున్న ఈయన ఆదింద మల్లగాలు కూడా ఈయన కూడా ఈరోజు కోరింది ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియాకి అని చెప్పేసి కోరడం ఒక జరిగింది. స్వలింగ వివాహాలు 2008 లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం వచ్చిన సమస్య ఏంటంటే ఈ యొక్క కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా లేదా విచ్ఛిన్నమయ్యే విధంగా స్వలింగ వివాహాలకు దానికి అనుమతినివ్వడం అనేది ఆనాటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తుంది. అందులో భాగంగానే నిన్న ఢిల్లీ హైకోర్టులో వీళ్ళు పెట్టిన అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా పెట్టడం అంటే స్వలింగ వివాహాలకు వ్యతిరేకం అంటూ ఇచ్చడం అనేది చూస్తే మనం భవిష్యత్తులో చూద్దాం. హిందూ ఉమెన్ భారతీయ స్త్రీలు వారి సంపదని వారు సంపాదించిన దాన్ని తమ తండ్రి కుటుంబ సభ్యులకు కూడా పంచవచ్చు అని ఆర్టికల్ 15D ప్రకారం ఈ యొక్క సంపదను వారికి పంచడంలో ఎటువంటి తప్పు లేదు. 15(1)(d) ప్రకారం అలోక్ భూషణ్ జస్టిస్ సుభాష్ రెడ్డి ఇచ్చిన తీర్పులో ఈ కుటుంబం అనే నిర్వచనానికి బ్రాడ్ వివరణ ఇస్తూ కేవలం భర్త వైపు వాళ్ళు మాత్రమే కాదు తండ్రి వైపు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆమె యొక్క సంపదను పంచవచ్చు షేర్ చేయవచ్చు అనేది ఒక వార్తగా మనం చూసాం. ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయల గురించి మనకు ఈరోజు పత్రికలో ప్రత్యేకించి హిందూలో వచ్చింది. అదేంటంటే శ్రీకృష్ణ దేవరాయల గారి మరణాన్ని ధృవీకరిస్తూ కర్ణాటకలోని తుమ్కూరు దగ్గర ఉన్న ఈ యొక్క హన్నన్ కల్ అన్నన్ నహల్ అనే గ్రామం దగ్గర ఒక శాసనం దొరికింది. ఈ శాసనాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన మునిరత్నం గారు ధృవీకరిస్తూ అక్టోబర్ 17, 1729 చంద్రగ్రహణం రోజున వారు మరణించారని ధృవీకరిస్తుంది. దీనికి రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ కేఆర్ నరసింహన్ గారు దాన్ని సపోర్టివ్గా కొన్ని ఇవ్వడం కూడా జరిగిందనేది మనం చూసాం. చైనా అండ్ పావర్టీ, నిన్న చైనాలో జరిగిన ఒక హై లెవెల్ మీటింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారు మాట్లాడుతూ తన 8 సంవత్సరాల పాలనలో ప్రపంచంలోనే మిరాకిల్స్ లాగా దాదాపు 100 మిలియన్లు అంటే 10 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి వెలికి తీసుకొచ్చానని దీని కారణంగా 832 కౌంటీలలో 1,28,000 గ్రామాలలో పేదరికం అనేది లేకుండా నిర్మూలించగలిగినని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా 1.90 పవర్ పర్చేస్ ప్యారిటీ ఉంటే అది పేదరికం కాకపోయినా చైనా మాత్రం ఈరోజు అది $2.30 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ సాధించి ఆ పేదరిక నిర్మూలనకు మేము సహాయపడ్డామని చెప్తున్నాం. అందులోనే 2030 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పరచుకున్న ఏదైతే బౌండరీ ఉందో ఖచ్చితంగా అప్పటి వరకు మనం పేదరిక నిర్మూలన చేయాలని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మేము సక్సెస్ఫుల్ చేయబోతున్నామని చెప్పారు. చెక్ బుక్ లేదా చెక్ బౌన్స్, భారతదేశంలో చెక్ బౌన్స్ కేసులు దాదాపు ఇప్పటికి 35 లక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన కోర్టునే ఏర్పాటు చేయాలని ఎవరు ఈ యొక్క సుప్రీంకోర్టు నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇది ఒక వార్తగా మనం పత్రికల్లో చూసాం. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.